రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుంది. నవరత్నాలతో పాటుగా వివిధ సంక్షేమ పథకాలను జోడించి ప్రజలకు మరి లబ్ధి చేకూరే విధంగా అనేక ప్రయోజనాలను కల్పిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలా చేరుతున్నాయి, ప్రజలు ఎటువంటి లబ్ధి పొందుతున్నారు, ఈ సంక్షేమ పథకాల వలన ప్రజలకు ఎటువంటి మేలు జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిన అంశం ఇది. అయితే కరోనా కష్టకాలంలో నగదు బదిలీ చేసి ప్రజలను ఆదుకోవాలని దేశంలోని ఆర్థిక నిపుణులు ప్రభుత్వాలకు సూచిస్తే, ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే ఈ సంక్షేమ పథకాలను అమలు చేసి నగదు బదిలీ చేసి ఏదో ఒక రూపంలో మరి ప్రజలకు నగదు అందించి వారి బ్రతుకుల్లో వెలుగులు నింపారు అనేది మనం చెప్పుకోవాల్సిన అంశం ఇది. క్షేత్రస్థాయిలో జగన్ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, ప్రజలు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారనేది తెలియజేస్తున్నారు మరి ప్రముఖ హైకోర్టు న్యాయవాది వైఎస్ఆర్సిపి మహిళా విభాగం నాయకురాలు కర్రా జయశరథ గారు అందిస్తున్న వివరాలు ఇవి. మరి మీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నామండి. మా ఇంట్లో మా మామయ్య గారికి వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, మా అబ్బాయికి అమ్మఒడి పడింది, తర్వాత ఈ డ్వాక్రాకి వైఎస్ఆర్ ఆత్ర రుణమాఫీ కూడా మేము తీసుకున్నాం. మరి గత ప్రభుత్వం మీకు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు ఆయన పరిపాలన ఎలా ఉందండి? గత ప్రభుత్వం మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఉన్న అప్పు అంతా రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చారు, కానీ అది చేయలేదండి. ఇచ్చిన మాట ప్రకారం చేయలేదు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేయలేదు. 100,000 రూపాయలు అన్న రై కూడా మాకు పూర్తిగా అందలేదు. జగన్మోహన్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన అధికారంలోకి రాగానే ఎవరికైతే ఎంతైతే రుణం అప్పు ఉందో అంతా మొత్తం రుణమాఫీ చేశారు. మా గ్రూప్కి 176,000 అయ్యిందండి. మాది కొంతేరికి మొత్తం 90 గ్రూపులు అండి. 76 గ్రూపులకి ఈ వైఎస్ఆర్ ఆత్ర పొందారండి. తర్వాత మొదటి విడత పడిందండి మాకు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ గారి ప్రభుత్వం చాలా బాగుందండి. ఇంకా జీవితకాలం ఇలాగుంటే అందరూ సంతోషంగా ఉంటారండి. ఏ కుటుంబంలో ఏ లోటు లేదు, అంతా సమృద్ధిగా ఉంది. పిల్లల విషయంలో రండి, పెద్ద విషయంలో, ప్రజల విషయంలో అందరూ సంతృప్తిగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ముందుగాను ఆయన ప్రభుత్వం చిరకాలం ఉండాలని కోరుకుంటూ జై జగన్ జై జై జగన్. థ్యాంక్ యూ. ఆకులువాణి గారు, మరి మీకు ఏ పథకం వస్తుంది? మాకు చాలా పథకాలు వచ్చాయండి. మా పిల్లలకి అయితే విద్యా దీవెన వచ్చింది, తర్వాత వైఎస్ఆర్ ఆత్ర, వైఎస్ఆర్ చేయూత, ఇలా అన్ని చాలా పథకాల మీద తీసుకున్నామండి. అయితే నేను ఇక్కడ సీఏగా పనిచేస్తున్నానండి. వీళ్ళంతా మా డ్వాక్రా మహిళలే. వీళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తానని జగన్ అన్న గారు మేనిఫెస్టోలో వివరించిన ప్రకారంగా ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు పథకాలు చాలని. అలాగే మాకు నేను వచ్చే సమయానికి మీకు ఎంత అక్క చెల్లమ్మలకు ఎంత రుణమాఫీ ఉంటే అంతా చేస్తానన్నారు. 10 లక్షలు ఉన్న వాళ్ళకి 10 లక్షలు రుణమాఫీ జరిగింది. అప్పు ఎంత ఉందో అంతా జరిగిందండి. ఆ ప్రకారంగా మాకు కూడా 2,75,000 మాకు రుణమాఫీ జరిగిందండి. అయితే మా గ్రామంలో ఉన్న అనేకమైన గ్రూపుల వాళ్ళకి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అలా కూడా రుణమాఫీ జరిగిందండి. అయితే మొన్నే మొదటి విడతగా గడు 4వ వంతుగా ఇచ్చారండి. ఓకే, గత ప్రభుత్వం కంటే మరి జగనన్న పరిపాలన ఏ విధంగా ఉంది? అప్పుడైతే మేడం మాకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేస్తారు కదా అని చెప్పేసి మేము 3 నెలలు కట్టుకోకుండా మానేస్తాం. మానేసిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరు చెప్పారు? సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. ఆ ప్రకారంగా మేము అప్పు రుణం కడతాం మానేస్తాం. కడతాం మానేసిన తర్వాత బ్యాంక్కి వెళ్తే వాళ్ళైతే మీరు చెప్పామా, మీకు మీ ఇష్టానుసారంగా మీరు కట్టేస్తే మాకైతే సంబంధం లేదని చెప్పారు. మేము 3 నెలల తర్వాత డబ్బులు పట్టుకెళ్తే ఆ డబ్బులన్నీ వడ్డీ కింద వెళ్ళిపోయినాయండి. తర్వాత అయితే రుణమాఫీ పూర్తిగా మాత్రం జరగలేదండి. 10,000 చొప్పున వచ్చినాయి. ఆ 10,000 కూడా 4 విడతల్లో ఇచ్చారండి. 4 విడతలకి 3 విడతలు మాత్రం మాకు ముట్టాయి, 4వ విడత మాత్రం మాకు దొరకపట్టలేదండి. ఈ విధంగా అప్పటికంటే ఇప్పుడు ఎంతైతే అన్నారో అంతా మాకు దొరికిందండి. ఇప్పుడు ఆ విషయంలో మాకు అంత బాగా డ్వాక్రా మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఆయన ఆరోగ్యంతో ఉండాలని, అనేకమైన పథకాలు తీసుకొచ్చి మహిళలందరూ అందరికీ ఆయన దేవుళ్ళ ఉండాలని, ఆయన ఎప్పుడు సీఎంగానే
ఆయన 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా ఆయనే సీఎంగా ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సంక్షేమ పథకాలు అందుకున్నారా? ఏం పథకాలు? 18,750. మరి ఆ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడ్డాయి? ఏదులు కొనుక్కున్నారు? ఓకే, మరి గత ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుందండి. తర్వాత అయ్యారు చాలా బాగున్నాయండి. నీళ్ళు ఎక్కువడని మన వాళ్ళకి పుస్తకాలు ఇచ్చారండి, బ్యాగులు ఇచ్చారు, బూట్లు ఇచ్చారండి, బట్టలు ఇచ్చారు. 15,000 మామూలుగా అమ్మ అంటే మీ ఇంట్లో ఎన్ని పథకాలు అందుకున్నారు? అమ్మ ఒడి, విద్యా కానుక, వైఎస్ఆర్ చేయూత, ఇంకా పెన్షన్ కూడా. ఇంట్లో ఏ పథకం? 18,750 రూపాయలు నాకు వచ్చినాయండి. మా ఆయన గారు పిలిచి ఇస్తున్నారండి, 2,250. మా మానవులకేమో మామూలుగా 15,000 అమ్మఒడి అంటదండి. మళ్ళీ పుస్తకాలు ఇచ్చారండి, బ్యాగులు ఇచ్చారండి, బూట్లు ఇచ్చారండి, బట్టలు ఇచ్చారండి, అన్నీ ఇచ్చారండి. నేను చాలా ఫీల్ అవుతున్నానండి. వైఎస్ఆర్ చాలా సంతోషంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ చెప్తున్నానండి, ఆయన ఉండాలండి సీఎం కింద. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా MKR TV ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేయండి.